అందరికీ నమస్కారం, నేను మీ బీసరెడ్డి. ఈ మధ్య నేను పెద్ద కాంట్రవర్షియల్ జోలికి పోదలుచుకోలేదండి. అసలుకి ఒక మాటలో చెప్పాలంటే నేను యూట్యూబ్ తప్ప ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా యాక్టివ్గా ఉండను. ఉన్నది, ఫేస్బుక్ అకౌంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, తర్వాత వచ్చి ఎక్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే నా కాన్సన్ట్రేషన్ ఏంటంటే యూట్యూబ్ మీదే ఎక్కువ చూపిస్తాను. నాకు వ్యూస్ ఉండేది కూడా యూట్యూబ్లోనే. రెగ్యులర్గా వీడియోస్ చేయాలంటే కూడా నాకు కొంచెం ఇబ్బంది. నేను ఎక్కువగా ఏ మీడియా ప్లాట్ఫామ్ని ఆధారపడి దాని నుంచి సమాచారం సేకరించి నేను వీడియోలు పెట్టను. నేను డైరెక్ట్గా జనంతో మాట్లాడతాను, అన్ని వర్గాల ప్రజలతో సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి విషయాన్ని రాబట్టుకొని ఆ విషయాన్ని నేను వీడియోగా చేస్తాను. అందుకే నా వీడియోస్లో ఏంటంటే పర్ఫెక్ట్ అనాలసిస్ ఉంటుంది. నేను నిష్పక్షపాతంగా నిర్భయంగా నిజం చెప్తున్నాను. నేను జర్నలిస్ట్ని కాదు, నేనేమి స్వచ్ఛంద సేవకుణ్ణి కాదు, నేను తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుణ్ణి, కార్యకర్తను కూడా కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కార్యకర్త అనేవాడు ప్రాణాలకు పణం పెట్టి పార్టీ కోసం పనిచేస్తాడు. నేను ప్రాణాలను పణంగా పెట్టి పార్టీ కోసం ఎక్కడ పనిచేయాల. కేవలం నా వేదిక మీదనే నేను జనాన్ని చైతన్యపరచడానికి ప్రయత్నించినాను. దాని ఫలితం ఏదన్నా ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా, కానీ నా ప్రయత్నం నేను చేసినాను. మరీ ముఖ్యంగా మీకు చెప్పాలంటే నారా లోకేష్ గారి వీరాభిమాని నేను. ఆయనకి ఏకలవ్య శిష్యుడు లాంటి వాడిని. ఆయన కలుస్తాను, అది వేరే విషయం. ఆయన ఈరోజు రాత్రికి నువ్వు చచ్చిపోరా అని చెప్పి ఎవరి చేతనా మెసేజ్ పెట్టిస్తే ఈరోజు రాత్రికి ప్రాణం విడిచిపెట్టేదానికి కూడా రెడీ. ఇది మాత్రం నేను చెప్పాలి మీకు. చాలామంది నువ్వు న్యూట్రల్గా ఉంటావు, నువ్వు సీనియర్ జర్నలిస్టువి, అద్భుతంగా అనలైజ్ చేస్తావు అని మాట్లాడతారు. నేను న్యూట్రల్ కాదండి, నేను తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుణ్ణి. నేను పుట్టి బుద్ధిరికి దగ్గర నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీ అభిమానిని. మా ఊర్లో తెలుగుదేశం పార్టీకి యాక్టివ్గా పనిచేసేదానికి అవకాశం లేదు. నాకు ఇది ఒక వేదిక దొరికింది కాబట్టి నేను తెలుగుదేశం పార్టీకి యాక్టివ్గా పనిచేస్తున్నాను. నేను అయితే ఈ సోది సొల్లంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది న్యూట్రలిస్ట్, మేము నాలుగు గోడల మధ్య ఉంటాం, క్షమించాలి, నాలుగు కోడల మధ్య ఉంటాం, మాకు పార్టీలన్నీ సమానమే, మేము అందరినీ సమానంగా చూస్తాము, మేము ప్రజాస్వామ్యవాదులమి, ప్రజల పక్షాన నిలబడతామని ఒక నాలుగైదు వీడియోలకు ఒకసారి చెప్పుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బులు దండుకుంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మెసేజ్ పెట్టుకోవటం లేదా పబ్లిక్గా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోనే మెసేజ్ పెట్టుకోవటం, చందాలు దండుకోవటం, నాకు టీవీ కావాలి, మైక్ కావాలి, నాకు షోరూమ్ కావాలి, స్టూడియో కావాలి, నాకు ఒక కారు కావాలి, ఇవన్నీ మెసేజ్లు పెట్టుకుంటారు, దండుకుంటారు. అది వేరే విషయం, ఎవడు కకృతి వాడిది, మనం తప్పట్టాల్సిన విషయం లేదు. కాకపోతే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి కొంచెం ఔదార్యం ఎక్కువ. ఎవరైనా సహాయం అడిగితే ఇతరులకు లేకపోయినా చేస్తారు. ఇది మొదటి నుంచి ఉంది తెలుగుదేశం పార్టీలో. ఇట్లా చేసి పెంచిన వాళ్ళు చాలామంది తెలుగుదేశం పార్టీకే వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారు. నేను పేర్లు చెప్పడానికైతే నాకు అభ్యంతరమే. ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు వాళ్ళని కించపరచడం? తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన ఎదవున్నారు, ఎదవులు వందల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నీడలో బతికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టంతో బతికి, వాళ్ళు ఇచ్చిన రూపాయలతో ఇల్లు కట్టుకొని అన్నీ చేసుకొని కూడా చివరాఖరికి తెలుగుదేశం పార్టీకే వెన్నుపోటు పొడిచిన మేధావర్గం చాలా ఉంది. ఇప్పుడు కొత్తగా కొంతమంది తయారవుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భుజాల మీద ఎదిగి గత కొద్ది రోజులుగా నేను కొన్ని వీడియోస్ మా ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేస్తుంటారు, చూడన్నా ఇదేందని చెప్పి. చాలా నీతులు మాట్లాడుతున్నారు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కూడా కొన్ని అభ్యంతరకరమైనటువంటి వీడియోలు చేస్తున్నారు. నాకు మరీ ఆశ్చర్యకరమైనటువంటి వీడియో ఏంటంటే కేసులు ఎందుకు పెడుతున్నారు తెలుగుదేశం వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద? ఏదో ఒక కేసు పెడితే సరిపోద్ది కదా, 50 రకాలుగా అంటే 50 పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు పెడుతున్నారు? వేరే వేరే ప్లేస్లో ఎందుకు కేసు పెట్టి వాళ్ళని వేధిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు అది చేశాడు, ఇది చేశాడు,
దాంట్లో బొక్క ఉంది, దీంట్లో బుర్రి ఉంది, ప్రభుత్వం ఈ లోపాలు చేస్తుంది, ఇట్లాంటి కూతలన్నీ కూస్తున్నారు. నేను మీ మేధావితనానికి మీ పరిపక్వతకి నేనేం ప్రశ్నించట్లేదు, మిమ్మల్ని అభినందిస్తున్నాను. కానీ మీరు ఒకసారి మీ ముడ్డు కింద నలుపు ఒకసారి చూసుకోవాలి. మీరెంత నిజాయితీ పరులు, మీ బతుకు ఏంటి, మీ వయసు ఏంటి, మీ అనుభవం ఏంటి అనేది కూడా. శ్రీరెడ్డి పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు క్షమించదగినవి అని సమాజం కానీ అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం అయితే తప్పే. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని అంటే ఏంటో తెలుసా? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసి బొక్కలు వేయలేదు? వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు ఈరోజు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి పెయిడ్ బ్యాచ్, వీళ్ళందరినీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వదిలేశారు? అందులో ఒక మర్మం కూడా ఉంది, ప్రజల అనుమానం కూడా ఉంది. వీళ్ళంతా కలిసి 2014 నుంచి 19 వరకు ఎవరైతే శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, ఇంకా చాలామంది మేధావులు, అందుకే నేను చెప్తున్నాను, వాళ్ళ పేర్లు చెప్పట్లేదు నేను, ఈ మేధావులంతా కలిసి 2014 నుంచి 19 వరకు ప్రజల్ని అన్ని రకాలుగా మభ్యపెట్టారు. ఒకడు కులం గురించి మాట్లాడితే, ఒకడు మతం గురించి మాట్లాడితే, ఒకడు ప్రాంతం గురించి మాట్లాడితే, ఒకడు రాజధాని గురించి మాట్లాడితే, ఒకడు నేను నోటరల్ జర్నలిస్ట్ అని మాట్లాడితే, అనేక రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి 2019 జగన్ని జనం నెత్తిని కూర్చోబెట్టారు. ఆ కసి ప్రజల్లో ఉంది ఈరోజు. శ్రీరెడ్డి విషయంలోనో, పోసాని కృష్ణమురళి విషయంలోనో, ఇంకొక ఎక్స్ విషయంలోనో, వై విషయంలోనో ఈరోజు ప్రజలు పట్టించుకోవట్లేదు. వీళ్ళకి తగిన శిక్ష ఇవ్వాలా, వీళ్ళకి తగిన శాస్తి జరగాలా అని చెప్పి ప్రజలు ఎందుకు ఎదురు చూస్తున్నారంటే వాళ్ళని మోసం చేశారు వీళ్ళందరూ కలుసుకొని. వీళ్ళు చెప్పిన మాటలను నమ్మి జగన్మోహన్ రెడ్డి ఏదో పులి పుడింగి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నెత్తి మీద కూర్చోబెట్టుకుంటే వాడు గోసిగుడ్డ కూడా లేకుండా చేశాడు. ఈరోజు అలాంటి యదవన్నర యదవులకి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ప్రజలిచ్చిన తీర్పును మీరు అగౌరవపరచడమే. ఇంకా ప్రభుత్వ విధానాల మీద చాలా చాలా విస్తృతంగా మాట్లాడుతున్నారు మీరు, పెద్ద పెద్ద మేధావుల్లాగా. మీ మేధావులకు అర్థం కాని విషయము, తెలుసుకోవాల్సిన విషయం నేను ఒకటి చెప్తా. ఫస్ట్ ఒక 1 ఇయర్ అనేది ఏ ప్రభుత్వానికైనా జోక్గా చెప్పాలంటే హనీమూన్ పీరియడ్ అంటారు. ఎందుకంటే అధికార యంత్రాంగాన్ని మొత్తం సిద్ధం చేసుకోవాలి, అన్ని శాఖల మీద పట్టు సాధించాలి. ఇవన్నీ చేసిన తర్వాత పరిపాలన గాడిలో పడ్డానికి మినిమం 1 ఇయర్ పడుతుంది. ఈరోజు 5 నెలలు అయింది. 5 నెలలకు గాను 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి ఈ రాష్ట్రానికి. ఇక 2-3 రోజుల్లో ఎమ్ఓలు కూడా అయిపోతాయి. స్థల సేకరణ అంతా జరిగితే 5-6 నెలల్లో వాటి నిర్మాణాలు కూడా ప్రారంభిస్తారు. 16,500 కోట్ల అమరావతి నిర్మాణానికి తెచ్చారు. 12,500 కోట్లు పోలవరానికి తెచ్చారు. 6,500 కోట్లు రోడ్ల అభివృద్ధికి తెచ్చారు. మరి ఇదంతా 5 నెలల్లో ఎలా సాధ్యమైంది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి? మీరు ఒకసారి దాన్ని అభినందించండి. ఇకపోతే మరీ ముఖ్యమైన విషయం చెప్తున్నాను, ప్రతి వారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర బొచ్చు పెట్టుకొని అరక్కు తినే పరిస్థితి. ప్రతి వారం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి పోవటం 2,000 కోట్లు ఇండి, 1,500 కోట్లు ఇండి, కనీసం 1,000 కోట్లైనా ఇవ్వండి అని అడక్క తినే పరిస్థితి రాష్ట్రానిది గతంలో. ఈ 5 నెలల నుంచి ఏం అడక్క తినట్లేదే. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం కాదా? అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం కాదా? అది నారా లోకేష్ గారి గొప్పతనం కాదా? ఈరోజు ఆయన ఏదైతే లోకేష్ గారు చెప్పారో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలని, దానికోసంగా ఆయన అహర్నిశలు కష్టపడితే 2 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి. అందులో భాగంగానే రేపు 2026-27 నాటికి సంవత్సరానికి 50,000 ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. అదంతా మీ కంటికి కనిపించట్లేదా? ఎందుకు బొక్కలు ఎదుగుతారు? అనవసరమైన విషయాలన్నింటినీ ఎందుకు తీసుకొచ్చి జనం ముందు చూపించడానికి ప్రయత్నిస్తారు? ఎమ్మెల్యేలు కొంతమంది తప్పు చేస్తున్నారు, అది నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం హెచ్చరిస్తున్నాడు. ఎన్నికలు అయిపోయిన ఎమ్మటే దాదాపుగా 100 మంది ఎమ్మెల్యేలు
దొరికిన కాడికి దండుకుందామని ప్రయత్నిస్తే ఇప్పుడు 20 మందికి తెలియరు, ఇంకొద్ది రోజులు పోతే 5-6 మంది ఉంటారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంప్రదాయం అది, వాళ్ళు కూడా గెలిచినమ్మంటే మనం కూడా దోసుకోవచ్చేమో అనుకున్నారేమో. ఇప్పుడు సర్దుమణిగారు ఇప్పుడు పద్ధతిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికెప్పుడుకి ఫీడ్బ్యాక్ ఉంటుంది. మీ మేధావులు చెప్తే ఆయనకి తెలుసుకునే అంత పరిస్థితులు అయితే ఆయన లేడు. అసలు నిజంగానే జర్నలిజంలో ఎథిక్స్ అనేది మీకు ఉంటే పబ్లిక్ దగ్గరే డబ్బులు వసూలు చేసుకోకూడదు. మీరు ఆ తప్పు చేస్తున్నారు, ప్రతి క్షణం తప్పు చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటి, మీరు గడప దాటి బయటికి వెళ్ళరు, మీకేదో సోర్సెస్ ఉన్నాయి, అక్కడ సోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ సోర్సెస్ ఉన్నాయని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటారు. పోనీ ఆ సోర్సెస్ ద్వారా మీరు చెప్పిన మాటలన్నీ ఒకసారి చూసుకుంటే 99% రాంగ్. ఎన్నికల రిజల్ట్కి సంబంధించి మీరు చెప్పింది ఏంది, ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిస్తే 100 వస్తాయి అన్నారు. ఎన్ని వచ్చినాయి? నేను చెప్పాను, మా వాళ్ళకి అందరికీ తెలుసు, ప్రతిసారి మాకు నాకు కామెంట్ పెడుతుంటారు, 165 వస్తాయి అని నేను చెప్పిన. మీ మేధావతనం ఏమైంది? సరే అవన్నీ కూడా పక్కన పెట్టేయండి. మిమ్మల్ని పెంచి పోషించిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పట్టుకొని గొర్రెలు కుక్కలు ఏంటి ఆ భాష అంటే, నీకు అన్నం పెట్టిన పాపానికి మా వాళ్ళని గొర్రెలు కుక్కలు బర్రెలు అంటే నాలాంటి వాడు చేతులు కట్టుకొని కూర్చొని ఉంటాడా? ఎంతవరకైనా వెళ్తాం. లోకేష్ గారిని కామెంట్ చేస్తారు, లోకేష్ గారికి సూచనలు ఇస్తారు. ఆ విషయం అయ్యి నేను ఒకసారి ఒక వీడియో చేస్తే మా వాళ్ళ చేత నా కళ్ళే పుడిపించడానికి ప్రయత్నించారు. ఎంత దారుణం! నేను మొత్తం మీద ముగిచ్చేస్తాను, వీడియో చాలా పెద్దదైపోయింది. ఈ న్యూట్రల్ అనే పదం ఉంది, వీళ్ళని చూస్తే చెప్పుతో కొట్టాలనిపిస్తుందండి. ఎందుకంటే గతంలో వీళ్ళు చేసిన పాపాలు అలాంటివి. వీళ్ళ న్యూట్రల్ ముసుగులో రాష్ట్ర భవిష్యత్తునే నాశనం చేశారు. మళ్ళా ఏదన్నా ఒక కలుపు మొక్క ఇప్పుడే కానీ జీవనం కొనసాగిస్తే ముక్త కంఠంతో ఖండించండి. ఇక్కడ ఖచ్చితంగా వన్ సైడే, న్యూట్రల్ అనేది లేదు. ప్రజల తీర్పు కూడా వన్ సైడ్ ఇచ్చారు. ఉండే రాజకీయ పక్షాలు 3, తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ అయిపోయింది, ఇంకుండేది 2 పక్షాలు, జనసేన, తెలుగుదేశం పార్టీ. అవి రెండే ఒక పక్క ఉన్నప్పుడు నువ్వేంటి బొచ్చులో న్యూట్రల్? ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తుంటే జనసేన ప్రశ్నిస్తుంది, తప్పకుండా జనసేన పాత్ర జనసేన పోషిస్తుంది. సోషల్ మీడియాలో గబ్బు పనులు చేసే ఎదవల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాతనే తెలుగుదేశం పార్టీ యాక్టివ్ రోల్ పోషించింది. ఆ రోజుటి నుంచి అరెస్టులు అనేది ప్రారంభించింది. అంటే జనసేన కొమ్ము కాస్తున్నట్టే కదా, ఒక కంట కనపెడుతున్నట్టే కదా. కాబట్టి వాళ్ళలో ఏదైనా తప్పులుంటే జనసేన ప్రశ్నిస్తుంది, జనసేనలో ఏదైనా తప్పులుంటే తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. మీరు నోట్రల ముసుగులో జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అని చెప్పి మీరంత కంగారు పడాల్సిన అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డిని రానియకుండా ప్రజలు తీర్పు ఇచ్చారు, భవిష్యత్తులో కూడా రానీరు. ఆయన్ని తెచ్చి నిద్ర పెట్టుకుంటే వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడతారో ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు. అంతెందుకండి, మీరే ముసుగులేసుకొని వీడియోలు చేశారు, మొహం కనపడకుండా వీడియోలు చేశారు, తప్పుడు పేర్లు పెట్టుకున్నారు, వేరే వేరే పేర్లు పెట్టుకున్నారు, అడుక్కున్నారు, భయపడ్డారు. మరి ఈరోజు స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటే మీరే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రజలకు కూడా ఆలోచన ఉంది, మేము స్వేచ్ఛగా బతకాలి, స్వతంత్రంగా ఉండాలి అంటే జనసేన ఉండాలి, తెలుగుదేశం పార్టీ ఉండాలి, అప్పుడే మనం స్వేచ్ఛగుంటాం, రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని చెప్పి ప్రజలు డిసైడ్ అయిపోయారు. మీరు ఎవరిని ఏమి మీరు సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరేదో మీ బతుకు మీరు బతకండి, మీరు అడుక్కుంటారో లేకపోతే ఇంకొక మార్గంగా వచ్చి ఇంకొక రకంగా డబ్బులు దండుకుంటారో లేదా నాలాంటి వాళ్ళని టార్గెట్ చేసి మీరేదన్నా సాధిస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కాకపోతే న్యూట్రల్ ముసుగేసుకొని
రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించొద్దు, గతంలో చేసిన విధంగా ఇప్పుడు చేయడానికి ప్రయత్నించొద్దు అని చెప్పి ఒక సామాన్యుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.